డయాగ్నోస్టిక్ సెంటర్ ను న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్ మూడు యూనిట్లను ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. అంటే కొండాపూర్ రంగారెడ్డి జిల్లా ఆసుపత్రిగా ఉంది కనుక ఇక్కడ టీ డయాగ్నోస్టిక్ సెంటర్, న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్, అదేవిధంగా రేడియాలజీ ల్యాబ్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది జిల్లాల్లో టీ డయాగ్నోస్టిక్ సెంటర్లను, 16 జిల్లాల్లో రేడియాలజీ ల్యాబ్లను ప్రారంభించడం జరిగింది. ఇవాళ మరో ముఖ్యమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. అది ఇప్పటి వరకు టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ద్వారా 54 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి ఆ పరీక్షల సంఖ్యను 134 పెంచడం జరిగింది. సో ప్రజలకు 134 రకాల పరీక్షలు ఉచితంగా చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అంటే ఏ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతమైనా, ఏ పిహెచ్సి అయినా, ఏ బస్తీ దవాఖానాలో మీరు శాంపుల్స్ ఇస్తే అవి టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో ప్రాసెస్ చేసి 24 గంటల్లోగా ఆ పరీక్ష ఫలితాలు డాక్టర్ గారికి, పేషెంట్ గారికి మొబైల్ ఫోన్లో పంపించడం జరుగుతుంది. దేశంలోనే ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా 134 రకాల పరీక్షలు ఉచితంగా చేసే కార్యక్రమం ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేడియాలజీ ల్యాబ్స్ కూడా, ముఖ్యంగా ఇది మహిళలకు సంబంధించి మెమోగ్రామ్ అంటే క్యాన్సర్కు సంబంధించి మరి పరీక్ష చేయడము, అదేవిధంగా అక్కడ హై ఎండ్ అల్ట్రాసౌండ్ మిషన్, టిఫా స్కాన్ కానీ ఇతర స్కానింగ్లన్నీ కూడా ఉచితంగా చేసేటువంటి హై ఎండ్ అల్ట్రాసౌండ్ మిషను, 2D ఎకో మిషను, ఎక్స్రే మిషను, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ అన్ని జిల్లాల్లో కూడా చేశాం. రాష్ట్రంలో ఇప్పుడు 31 జిల్లాల్లో టీ డయాగ్నోస్టిక్ సెంటర్ మరియు రేడియాలజీ ల్యాబ్ ఇప్పటికే వచ్చింది. ఇంకొక 2 జిల్లాల్లో పనులు జరుగుతూ ఉన్నాయి. నారాయణపేట్ అండ్ మేడ్చల్ ఈ 2 జిల్లాల్లో కూడా త్వరలోనే పూర్తి చేసి అక్కడ కూడా సేవలు అందుబాటులోకి తెస్తాం. ఇవాళ 31 జిల్లాల్లో టీ డయాగ్నోస్టిక్, రేడియాలజీ సేవలు అందుబాటులోకి వచ్చినాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అన్ని పిహెచ్సిల్లో 134 రకాల పరీక్షలు ఉచితంగా చేసే కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈరోజు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచ వైద్యుల దినోత్సవం. మన తెలంగాణ డాక్టర్లు చాలా అద్భుతంగా కరోనాలో పనిచేశారు, ప్రజల ప్రాణాలు కాపాడారు, ఎంతో కష్టపడి ఇలా మరి కరోనాలో ప్రజల ప్రాణాలు కాపాడారు. అంతేకాకుండా మరి అదే డాక్టర్లు ఇలా తెలంగాణ మన దేశంలోనే వైద్య ఆరోగ్య రంగంలో అగ్రగామిగా నిలబడడానికి కృషి చేసినటువంటి డాక్టర్లందరికీ ప్రపంచ వైద్యుల దినోత్సవ సందర్భంగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆ డాక్టర్లందరికీ ఇలా మెరుగైన సేవలు అందించి తెలంగాణను ఒక అత్యుత్తమమైన ఆరోగ్య తెలంగాణగా మార్చడానికి కృషి చేసిన డాక్టర్లందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మన డాక్టర్ల పనితీరు చాలా అద్భుతంగా ఉంది, ఎంతో కష్టపడి పనిచేస్తా ఉన్నారు. అటువంటి డాక్టర్లందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ వైద్యం అందిస్తా ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏ స్కానింగ్ మిషన్ ఉంటుందో, ఏ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉంటుందో, ఏ పరీక్ష చేసే యంత్రాలు ఉంటాయో అవన్నీ కూడా ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో తెచ్చాం. ఫలాంది లేదు అనకుండా అన్ని సేవలు కూడా అందిస్తా ఉన్నాం. మరి ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలు వచ్చే విధంగా, పేదలు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి వైద్యం పొందే విధంగా మా కార్పొరేటర్లు, అదేవిధంగా లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ప్రజలను మోటివేట్ చేసి పేదల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పొందడానికి మీరు కూడా సహకారం అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ ఆరోగ్య మహిళ అనే కార్యక్రమం కానీ, కేసీఆర్ కిట్టు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, ఇవన్నీ అద్భుతమైన ఫలితాలు అందిస్తూ ఉన్నాయి. ఇవాళ దేశానికి దిక్సూచిగా నిలిచింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 30% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే ఇవాళ 70% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుతున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నదానికి, ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదానికి సీన్ రివర్స్ అయింది. ఆనాడు 30 గవర్నమెంట్ 70 ప్రైవేట్, ఇవాళ 70 గవర్నమెంట్ 30 ప్రైవేట్కి వచ్చింది. అంటే ఇది మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పేదల పట్ల ఉండే ఒక పట్టుదలకు, పేదల పట్ల ఉండే ప్రేమకు ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఒక డెలివరీస్ విషయంలోనే కాదు, మీరు ఏ రంగమైన ఆర్థోపెడిక్ చూసినా, ఓపీలు చూసినా, ఇవాళ మేజర్ సర్జరీస్ చూసినా, మైనర్ సర్జరీస్ చూసినా, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చూసినా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందే సేవలు ఏ రకంగా చూసినా కూడా ఇవాళ గత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. ఇవాళ హైదరాబాద్ లో 4 దిక్కుల 4 టిమ్స్ హాస్పిటల్స్ రావడం,
నిమ్స్ ఆసుపత్రిలో మరో 2000 పడకలు యాడ్ చేయడం అనేది తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు కూడా ఎంతో మెరుగైన సేవలు రాబోయే రోజుల్లో అందబోతా ఉన్నాయి. ఇయాల నిమ్స్ లో కూడా చాలా మెరుగైన సేవలు అందించినాం. నిమ్స్ లో రేపో మాపో రోబోటిక్ ఎక్విప్మెంట్ కూడా తెస్తా ఉన్నాం. అంటే ఏదో పెద్ద పెద్ద కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉండే రోబోటిక్ ఎక్విప్మెంట్ ను ఇయాల నిమ్స్ లో కూడా తీసుకొచ్చి మంచి వైద్యం అందడానికి ప్రయత్నం చేయడం జరుగుతా ఉంది. సో ఈ రకంగా ఈ రోజు టీ డయాగ్నోస్టిక్ రేడియాలజీ హబ్స్ ప్రారంభం, 134 పరీక్షలు పేదలకు ఉచితంగా అందించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కొండాపూర్ ఆసుపత్రి నుంచి ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ.